ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्य च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्य च राहवे केतुवे नमः। नमस्ते अंडी, ऐम डॉक्टर लिंगेश्वर, ऐस्ट्रॉलजी अंड न्यूमरोलजी। मीरु थंबनेल चूसुंटारु, थंबनेल नि सिंपल गा तीसुकोवद्दंडी। मी जीवितं इदी, दयचेसि वीडियोनि एंड वरकु चूस्ते बी प्राक्टिकल गा एक्सप्लेन चेस्तानु। मीदेंटी, मी जीवितं एंटी, మీరు ఎలా ఉంటారో, మీ భవిష్యత్తు ఏంటంది ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది. నేను చెప్పే దాంట్లో ఒక సింగిల్ పాయింట్ కూడా రాంగ్ ఉండదు, పర్ఫెక్ట్నెస్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. మకర కుంభ మీన రాశులకి బేసిక్గానే ఎక్కువ మందికి ఎస్ లెటర్తో పేరు ఉంటుంది. మరి ఈ ఎస్ లెటర్ బేసిక్ ఏం చేయాలి? అదృష్టాన్ని ఇవ్వాలి, అపర కుబేరుని చేయాలి, చేస్తుంది కూడా. ఒక దాన్ని ఏమంటారంటే ఒక వండర్ఫుల్ లైఫ్ స్టైల్ని ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది? ఆ ఎస్ అనే అక్షరంతో ఉన్నటువంటి పేరు, పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఆ పేరుకున్న అక్షరాల యొక్క సంఖ్యా బలం మీ పుట్టిన తేదీ అయినప్పుడు, లేదా పుట్టిన తేదీ, నెల, సంవత్సరం అన్నీ కలపండి. ఇప్పుడు మీరు ఒక నవంబర్ 23 పుట్టారు. 23 అంటే 2+3 5 అయిందా? నవంబర్ అంటే 11 అంటే 1+1 2, 5+1 7 అయిందా? 1977లో పుట్టారనుకోండి, 1977 మొత్తం కలపండి, 9, 10, 17 1, 24 అయింది, 2+4 ఎంత? 6 అయింది. 6 ఇక్కడ ఒక 7 ఎంత? 13 అయింది మొత్తం. 1+3 ఎంత? 4 అయింది. అంటే డెస్టినీ అంటాం దీన్ని. 4వ నెంబర్ని డెస్టినీ అంటారు. ఒక వ్యక్తి జీవితానికి జాతకము, పేరు, పేరు బలము, నక్షత్ర బలము, దశాబలము, వింశోత్రీ బలము, గ్రహాల యొక్క వీక్షణ, లేకపోతే స్థితిగతులు, కేంద్రాధిపత్యాలు, లేకపోతే ఆధిపత్య కేంద్రాలు, లేకపోతే కేంద్రాధిపత్య దోషాలు, లేదా పూర్వపుణ్య దోషాలు ఎలా అయితే జ్యోతిష్యంలో ఉంటుందో, సంఖ్యాశాస్త్రం అనేది ఒక శాస్త్రం ఉంటుంది. అందులో కూడా మీ పేరు మొదటి అక్షరానికి ఎలా ఉండాలి, పేరు మొత్తానికి ఉన్నటువంటి అక్షరాలకున్న సంఖ్యాబలం డెస్టినీ నెంబర్కి ఎలా మ్యాచ్ అవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్కి ఎలా మ్యాచ్ అవ్వాలి, ఆ పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, రెండు అక్షరాలు ఉండకూడదు, పేరులో ఉన్న పిల్లర్ లెటర్ అంటే ఏంటి, టోటల్ పేర్లో ఉన్న సంఖ్యా విధి విధానం మీ యొక్క జాతకానికి ఎలా ఇంప్లిమెంటేషన్ రూపంలో కలుస్తుంది, ఎలా మ్యాచబిలిటీ అవుతుంది, అలా అయితే మాత్రమే ఆ వ్యక్తి సక్సెస్లో ఉంటాడు అని చెప్తుంది సంఖ్యాశాస్త్రం. ఏమంటే ఒక అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేయాలి అంటే జాతకం కుదరకపోతే, ఆ ఇరుపక్షాలకి ఇష్టమైతే పేరు మార్చి పెళ్లి చేయండి అని చెప్తుంది జ్యోతిష్యం. అవునా కదా? నేను కొత్తగా చెప్పేదేం కాదు. మరి అలాంటప్పుడు జాతకాన్ని మార్చే శక్తి పేరుకుందయ్యా అని చెప్తుంది జ్యోతిష్యం. మరి అదే పేరుకి సంబంధించిన శాస్త్రాన్ని మీరు కేర్లెస్ చేస్తే ఎట్లా? ఆ పేరే కదా అనుకుంటే ఎట్లా? పేరే కదా అనుకుంటే మీ జీవితం కూడా అంతే కదా అనిపిస్తుంది. ఎప్పుడు అప్పులు, ఎప్పుడు కష్టాలు, ఎప్పుడు బాధలు. నా దగ్గరికి సోమయాజులు అని ఆయన నన్ను వచ్చి కలిశాడు, వాళ్ళ అబ్బాయి కోసం. వాళ్ళ అబ్బాయి పేరు కార్తీక్, సోమయాజులు ఆయన పేరు. ఆయన గారు, ఆయన చెప్పాడండి, నా గురించి చెప్పండి సార్, నో ప్రాబ్లం అని చెప్పాడు కాబట్టి చెప్తున్నా. తను మన నెల్లూరు జిల్లా నుంచి వచ్చాడండి. బేసిక్గా మేము మాది ఓన్ టౌన్ వచ్చి తిరుపతి, బట్ నాకు తిరుపతికి వచ్చి కలిశాడండి ఆయన. తను కలిసినప్పుడు ఏం చెప్తాడంటే, రావడం రావడమే సార్, మా భార్య పోరు పడలేక మీ దగ్గరకు వచ్చాను, ఏదో మా వాడు మా మాట వినట్లేదు, సరిగ్గా చదవట్లేదు, కాలేజీకి వెళ్ళడు, పోనీ ఏదైనా సొంతంగా ఏదైనా చేసి పెడదామంటే మొత్తం పెట్టించి మొత్తం అప్పులు చేసేసాడు, అసలు వాడు సెటిల్మెంట్ అవుతాడా అవడం మాకు టెన్షన్గా ఉంది. కానీ మా భార్య చెప్తుంది పేరు మార్చాలంటుంది సార్. పేరేముంది సార్, పిచ్చి కాకపోతే మా భార్యకి తెలియదు, మీరన్నా చెప్పండి అన్నాడు. నా దగ్గరికే వచ్చి శాస్త్రం చెప్పేవాడు నా దగ్గరికే వచ్చి పేరు గురించి తక్కువగా మాట్లాడు. నేను చెప్పాను, ఏమండి మనిషి అంటే పేరే కదండి, మీరైనా నేనైనా సీఎం అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా పేరుతోనే కదా పరిచయం అయ్యేది. భగవంతుడు కూడా పేరే కదా కావాలి ఆయనకు కూడా. ఆయన మనం పూజించాలంటే నేను వెంకటేశ్వర స్వామిని, నేను సుబ్రహ్మణ్య స్వామిని, నేను లక్ష్మీదేవిని, నేను అన్నపూర్ణేశ్వరి దేవిని అని చెప్పుకోవాలండి. మానవ జన్మకి అతి ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ నేమ్. మరి ఆ పేరుని ఎలా తక్కువ అంచనా వేస్తారు? కార్తీక్ అంటే 3 అక్షరాలు అమ్మాయిలకు ఉండాలి, అబ్బాయికి పెట్టేశారు మీరు పేరు, మరి వాడు ఎలా సక్సెస్ అవుతాడండి అని ఒక ఎక్స్ప్లెనేటివ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన, సారీ సార్ నేను మా వాడికి పేరు సరిచేయండి అని చెప్తే, నేను కొంచెం ఆ పేరు ఇంకొక పేరు కూడా యాడ్ చేసి ఇచ్చి
కోర్సులాగా రాయమని చెప్పిన తర్వాత, ఇది జరిగి 3 ఇయర్స్ అవుతుందండి, మంచి పాండమిక్ అనమాట. అప్పుడు ఫుల్ అసలు బంద్లు, బస్సులు లేవు, ఇంకోటి ఇంకోటి 2 వీలర్లు వచ్చేసారు నా దగ్గరికి. ఎందుకంటే ఎప్పుడు కూడా అండి మనకున్నటువంటి సక్సెస్, మనకున్నటువంటి ఫెయిల్యూర్, మనకున్నటువంటి ఫేమ్, నేమ్ డిపెండ్స్ అపాన్ అవర్ నేమ్. మన పేరు మీద ఉంటుంది, మన పేరులో ఉన్న సంఖ్యాబలం మీద ఉంటుంది, మన పేరులో ఉన్న అర్థం మీద ఉంటుంది, మన పేరులో ఉన్న అక్షర సరళి మీద ఉంటుంది. మరి మకర మీన కుంభరాశులు ఎంత తెలివైన వాళ్ళు, ఎంత మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తులు. మరి వీళ్ళకి ఎందుకు డౌన్ఫాల్స్ అంటే, ఎస్ లెటర్లో ఉన్నటువంటి టోటల్ పేర్లో ఉన్న నంబర్ కరెక్ట్గా మ్యాచబుల్ ఉండక. ఇప్పుడు అంతెందుకండి, ఎస్ లెటర్తో ఉన్నటువంటి వ్యక్తులు సల్మాన్ ఖాన్ తీసుకోండి, ఆయన పేరు సల్మాన్ సమీర్ ఏదో పేరు, అతని పేరు సలీం, సలీం సలీం అనుకుంటాను, సలీం. బట్ సల్మాన్ ఖాన్ అయ్యాడు, అయిన తర్వాత ఆయన సూపర్ స్టార్ కాగలిగాడు. బాలీవుడ్లో సూపర్ స్టార్ అంటే సల్మాన్ ఖాన్. ఎందుకంటే సల్మాన్ ఖాన్ అనేటువంటి పేరు ఉన్న నెంబరు ఆయన డేట్ ఆఫ్ బర్త్కి పర్ఫెక్ట్, బట్ ఆయన పుట్టింది మకర రాశే. ఇంకో పాయింట్ ఏంటో చెప్పిన, లగ్నం నుంచి సప్తమ స్థానానికి శని ఉన్నాడు, ఆయనకి శని అధిపతి అవుతున్నాడు, పెళ్ళి అవ్వదు బేసిక్గా, ఆయనకు అవ్వలేదు కూడా. అంటే రెండు, ఇటు జ్యోతిష్యం కావచ్చు, ఇటు సంఖ్యాశాస్త్రం కావచ్చు, ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు 100 సమస్యల్లో ఉండండి, మీకు ఏ దాన్ని ఏమంటారంటే, మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఫెయిల్యూర్ అవుతున్నారంటే ఖచ్చితంగా మీ జాతకము మీ పేరు బలంలో దోషం, లోపం 100%. చూడండి, కార్తీక్ అంటే 21 రివర్స్ అవుతున్నాడు, ఇంకా అవకేం చేస్తాడు అతను, అది అలా అవ్వాలి అని చెప్తుంది ఆ పేరు, అలా అవుతాడు ఆ మనిషి అంతే. సో అలా నేను మార్చిచ్చిన తర్వాత ఈరోజు సూపర్ సక్సెస్లో ఉన్నాడు అబ్బాయి. అబ్బాయి ఇప్పుడు మన దాని ఏమంటారంటే, అక్కడ హార్బర్ చెన్నైకి ఫిష్ చేపలు డిస్ట్రిబ్యూషన్ చేసేలాగా పెట్టుకుని, ఏజెన్సీ లాగా పెట్టుకుని ఈరోజు చాలా బాగా ఎర్న్ చేస్తున్నాడు అబ్బాయి, మంచి సక్సెస్ కూడా చూస్తున్నాడు. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే కనుక, ఎస్ లెటర్ అనేది పేరులు ఉంటే అదృష్టమే. ఒకవేళ అదృష్టం లేకుండా సమస్యల్లో ఉన్నారంటే కారణం పూర్తి పేరులో సంఖ్యా దోషం ఉంటుంది. ఒక అక్షాన్ని సరిచేసుకుని దాని సంతకంలో ఇంప్లిమెంట్ చేయండి, రికార్డ్ ఏం మార్చబడలేదు. మీరు కోటి సమస్యల్లో ఉన్నా వితిన్ డేస్లో మార్పులు చూడొచ్చు. అందుకనే తలరాత్రం తలధనే సత్తా చేతిరాతకు మాత్రమే, సంతకం మారితే ఫేట్ ఖచ్చితంగా మారాలి, మారి తీరుతుంది. కాబట్టి ఈ రాశుల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ముందుగా ఎస్ లెటర్తో ఉన్న వాళ్ళని, ఈ రాశిలో పుట్టకుండా కూడా కొంతమందికి ఎస్ లెటర్తో పెట్టుకుంటారు. వెంకటేశ్వర స్వామి ప్రేమతో భక్తితో శ్రీనివాసులు, శ్రీనివాసరావు, శ్రీను ఎలా పెట్టి, వాళ్ళ జీవితం మైనసే. వాళ్ళు ఖచ్చితంగా పేరు సరిచేసుకోవాలి. అలాంటి వాళ్ళు కూడా ఈ రాశిలో పుట్టకపోయిన వాళ్ళైనా కూడా కావచ్చు, పేరు సరిచేసుకుంటే ఎస్ లెటర్తో పేరున్న వాళ్ళ అదృష్టాన్ని మీరు ఖచ్చితంగా పొందొచ్చు. పక్కా నో డౌట్, 100% మీ తలరాత మారుతుందండి. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.